ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రియబడ్డలారా పునీత అందోని వారి భక్తులారా ఎంతో సంతోషంతో మీ అందరినీ ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం స్వాగతం పలుకుతూ ఉన్నాం ఎవరెవరీ వామ్ వెల్కమ్ ఈనాడు అందోని వారి భక్తులుగా పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారి కోసం మనం ప్రార్థిద్దాం థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షౌట్ అప్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి అండ్ ఆల్ ది అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మా సోఫ్ట్ బాయ్ గాదే లూసిరాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ గాడ్స్ మెర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియా కరుణ్ కుమార్ మాస్ ఆఫ్డ్ బై బోగా ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ for the good health and long life of the husband and for the blessings upon the children must offered by a devotee for the bright future of the children and for the salvation financial blessings upon the family must offered by ellappu lakshmi for god's blessings and protection upon all the family members friends relatives and all the humanity from all the diseases and the virus and peace and harmony in the whole world especially on israel Mass offered by Kenneth Joseph Holt and family members. Mass offered for the Divine World Retreat Center Eluru and for all the ministries that has have going to take place in the season of Lent, that God may bless them abundantly and bring about a fruit of 30, 60 and 100 fold. Mass offered by a devotee. Pettipillara, entha manchi oka mass intention chudu. Ee tapas kalamulo ఏలూరు దివ్యవాకు ధ్యాన వడక మంత్రంలో జరగబోయే ఆత్మీయ కార్యక్రమాలు మరి ముఖ్యంగా తపస్కాల క్రియలలో దేవుని ఆశీర్వాదం ఉండాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ తపస్కాల సాయంకాల 6 గంటల ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరూ దీవించబడాలని ఎంత భక్తితో ఒక విశ్వాసి పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యం ఐ అప్రిషియేట్ యూ ఫార్ మేకింగ్ సచ్ ఏ మాస్ ఇంటెన్షన్ ఫర్ టుడే Mass offered for all the Divine Word Retreat Center, Rosary Team members and the admins and the secretary admins that the Lord may bless every family celebrating the Rosary in their hand through the intercession of Mother Mary, Mass offered by a devotee. Mass offered for the team members of Reverend Father Benny SVD at Eluru that all the boys and girls, fathers and sisters working in the center may be blessed by God's abundant blessings mass offered by a team member. Priya Sahodari Sahodalara, meeru pettinchina ee parishuddha bali puja udesha lakshyalu. Andoni vari prarthana sahayam dwara manam prabhuku samarpistu unnam. Alage meeru velaadi mandi ee maasalo palukuntaru. Mee andari vinnapalanu. Mari mukhyanga ippudu andoni vari bhaktulaina meeru. Aa andoni vari prarthana sahayam dwara adbhuta siddhi galigina aa goppa punitunu dwara mee prarthanalu విన్నపాలు
మీ కలలు అన్నీ జరగాలని, నెరవేరాలని మనం నిండు భక్తితో ఈ పరిశుద్ధ బలి భోజనం అర్పిద్దాం. మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఏలూరు ధ్యాన వడక మందిరాన్ని, ఈ యూట్యూబ్ ఛానల్ వెనక కృషి చేస్తున్న మా సేవకులను, మా ప్రార్థన సహాయం కోరిన వారందరినీ గుర్తించుకుంటూ భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, రేపు విభూతి బుధవారం. టుమారో ఈజ్ యాష్ వెనస్డే. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఈ యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి ప్రత్యేకమైన అంత్యకాల సిద్ధపాటు అని ఆత్మీయ దివస ప్రసాద ఆరాధన, వాక్పరిచర్య, ప్రత్యేకమైన స్తుతి ఆరాధనలు, ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి ఆశీర్వాదము మేము మీకోసము తయారు చేస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో శోధనలు, పరీక్ష అని ఈ రెండు అంశాల గురించి యాకోబు రాసిన పత్రికలో మనం 1వ అధ్యాయము 14 నుంచి మనం ముందుకు చదువుతూ ఉన్నాం. తపస్కాలానికి ముందు రోజు ఎంత అనుకూలమైన, అనుయోజ్యమైన, సూటబుల్ రీడింగ్ పెట్టలారా. ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువగా ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని, తపస్కాలములో నేను దీక్ష వేసుకోవాలని, అభిషేకం కావాలని, బైబిల్ చదవాలని, మనం దేవునికి దగ్గర రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే మరింత ఎక్కువగా శోధనలు, బలహీనతలు, సైతాన కార్యాలు మనల్ని పట్టేస్తూ ఉంటాయి. ఇది అనేక మంది నాకు చెప్పినటువంటి మాట అండి. సాధారణ రోజులు ప్రత్యేకమైనటువంటి శోధనలు ఏమి లేవు స్వామి, కానీ ఉపవాసం ఉంటే ఆ రోజు శోధనలు ఎక్కువ అవుతున్నాయి స్వామి అని అంటూ ఉంటారు బిడ్డలారా. అందువల్ల ఈనాడు నేను బోధించబోయే వాక్యాన్ని సత్వంతో ఆలకించండి. శోధనలు ఎందుకు వస్తూ ఉన్నాయి? శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది? మనము ఎలా దీన్ని జయించాలి? అందువలన ఈ పరిశుద్ధ బలిభోజనం మనం అర్పించడానికి సిద్ధపడుతూ ఉండగా రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుంటూ, ప్రభువా, శోధనలు, బలహీనతలు ఎదురైనప్పుడు వివేకబుద్ధితో తన్ని తెలుసుకోవటానికి, పడిపోకుండా నిలబడటానికి, పుణిత అందోని వారిలాగా సైతాన్ని జయించటానికి మేము కూడా మా శోధనలను, బలహీనతలను, పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ నీ శక్తి కోసం, కృప కోసం ప్రార్థిస్తున్నామయ్యా అని మనము వినయముతో, వినమ్రతతో మన పాపములు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతను, అశ్రద్ధ చేతును బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యగ అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి పరిశుద్ధ రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా, మాపై దయచూపుము.
ప్రభువా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయచూపుము. ఆత్మదేవా మీ దాసులపై దయచూపుము. పావనాత్మదేవా మీ దాసులపై దయచూపుము. ప్రార్థించుదుము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర పునీత పాదువాపురి అందు నివారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరముల మందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు శోధన బలహీనతలందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై మీ కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యాకోబు పత్రిక 1:12-18. మొదటి పఠనము యాకోబుకు రాసిన లేఖ 1:12-19. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవకిరీటము ప్రసాదింపబడను. అది తనను ప్రేమించు వారికి దేవుడు వసకు వాగ్దానమునొచ్చ బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష చేత శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలయనా ఏ దుష్టశక్తి చేతను దేవుడు శోధింపనేరడు. ఆయన ఎవరినీ శోధింపడు. తన దుష్టవాంఛల చేత తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్టవాంఛల నుండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడను. జ్యోతిర్మండలను సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనయుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమఫలముగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనము.
ప్రభువు మీతో ఉండునుగా. పునీత మార్కు గారు రాసిన సువార్తలు నీ ఆగము ప్రభువానికు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 14 నుంచి 21 వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మర్చిపోయిరి. పడవలో వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గురించియు హేరోదు పులిసిన పిండి గురించియు జాగరూకులై ఉండు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన అట్లు పలికినేమో అని వారు తమలో తాను అనుకునిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేనందువలన అని మీరు ఎలా విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారునయ్యే ఎలా? మీకు కనులుండియు చూడలేరా? చెవులుండియు వినరా? జ్ఞప్తికి తెచ్చుకొనలేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలు మీరు ఎన్ని గంపులు ఎత్తిరి అని ప్రశ్నింపగా, 12 గంపులు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలు మీరు ఎన్ని గంపులకు ఎత్తిరి అని అడగగా, 7 గంపులకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించను. యేసుక్రీస్తు రక్షణ సువిశేషము స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియపడలారా, మనందరి జీవితంలో చాలా ముఖ్యమైన అవసరమైన ఒక అంశం మనం ధ్యానిస్తున్నాం. అదేంటంటే శోధన లేదా టెంప్టేషన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటూ ఒక్క పరిచర్యలోకి మనం ప్రవేశిస్తాం. కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థించండి. ప్రభువా, శోధన టెంప్టేషన్ అనే చాలా ముఖ్యమైన, ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక అంశాన్ని ఈనాడు ధ్యానించబోతుండగా, శోధనలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ ఈ వాకు ఒక శక్తిగా ఒక బలముగా మారునుగాక. శోధనల రకరకాల అంశాలు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ తెలుసుకోవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని ఈరోజు బిడ్డలతో మాట్లాడండి. శోధన ఎలా జయించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా నిలబడాలి అని మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ శోధనలో ఉంచి నీ మహిమ కోసం నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఒక్క నిమిషం దేవుని స్తుతించండి. హల్లెలూయా. 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 స్తోత్రం. స్తోత్రం. ఘనత. మహిమ. ఫాదర్ వి ప్రైజ్ యు. జీసస్ వి అడోర్ యు అండ్ గ్లోరిఫై యువర్ హోలీ నేమ్ ఓ లార్డ్. హల్లెలూయా. 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 అమ్మా మరియ తల్లి మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శిలరు ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, శోధనలకి గురి కాని ఒక్క మనిషి ఈ ప్రపంచములో లేదు. రక్త మాంసముతో చేయబడిన ప్రతి మనిషి శోధనలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక జీవిత యథార్థమే. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. శోధనని ఎదుర్కొని దాన్ని జయించి నిలబడేవారు తక్కువ. శోధనలు పలు విధాలుగా వచ్చినప్పుడు ఆ శోధనలకి గురి అయి పడిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ప్రియులారా. అందులో అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఫాదర్ గారండి, ఈ శోధనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శోధనలను ఎలా జయించాలి? పడిపోకుండా ఎలా నిలబడాలి? శోధనలు ఎప్పుడు కూడా రాకుండా నేను ఎలా దాన్ని తప్పించుకోవాలి అని అనేక మంది యువత యువకులు పిల్లరా, నేను యూత్ ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉండగా నన్ను ప్రశ్నించేవారు. పర్సనలీ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా ఈ క్వశ్చన్స్ చాలా వస్తూనే ఉంటాయి. యువత యువకులకు మాత్రం కాదు పిల్లరా, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా శోధనలు వస్తూనే ఉన్నాయి. అందువల్ల ఈరోజు కాసేపు ఈనాటి మొదటి పఠనాన్ని ఆధారం చేసుకుంటూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం 12 నుంచి 16 వరకే మన ధ్యానాంశం. ఇక్కడ మనము 3 ముఖ్య అంశాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఓకే, అందువలన మొదటిగా మనము 14వ వచనం మనం చదవబోతూ ఉన్నాము. James 1:14 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనము బైబిల్ ఉండి తీసుకోండి, లేకపోతే శ్రద్ధతో మీరు వినండి. తన దుష్ట వాంఛలచే, తన స్వంత దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. బిళ్ళరా, దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. ఒక మనిషి తన స్వంత దుష్ట వాంఛనలచే శోధింపబడి చిక్కుళ్ళలో పడినప్పుడు ఒక మనిషి నిజంగా ఒక బలహీనతకి, ఒక రుగ్మతలకి పడిపోతూ ఉంటారు, లేదా శోధనలకి గురి అవుతూ ఉంటారు. ఒక విషయం ఏమిటారా మనం ఇక్కడ ఏం గమనించాలంటే, మనిషి శరీరంలో దేవుడు 5 ఇంద్రియాలు పెట్టి ఉన్నాడు, లేదా 5 కెమెరాలు ఆయన మనిషి శరీరంలో ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉన్నాడు. అవి ఏ? పంచేంద్రియాలు. కళ్ళతో కళ్ళ ముందు కనిపించేవి అన్నీ మనం చూస్తూ ఉన్నాం. చెవులతో వినికిడి ద్వారా మన చుట్టుపక్కల జరుగుతున్న అన్ని రకరకాల సౌండ్ స్వరాలు మనం వింటూ ఉన్నాం. ఒక ముక్కు ఉంది, ఆ ముక్కుతో పలు విధమైనటువంటి వాసనలు మనము తెలుసుకుంటాం. నోరుంది, నాలుగు ఉంది, దానితో రకరకాల రుచులు మనము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. ప్రియులారా, మనకి చర్మం ఉంది, దట్స్ ద బిగ్గెస్ట్ కవరేజ్ ఆన్ ద హ్యూమన్ బాడీ. ఆ స్కిన్ మీద స్పర్శ లేదా ఎక్స్పీరియన్సెస్, ఫీలింగ్స్ ఒక మనిషికి కలుగుతూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఇవే పంచేంద్రియాలు. పంచేంద్రియాల బాధ్యత ఏంటంటే బిడ్డరా, ఏ పనికి దేవుడు ఏ ఇంద్రియాన్ని సృష్టించాడో
ఆ పని ఆ ఇంద్రియము చక్కగా చేస్తూనే ఉండాలి. మీరు ఒక విషయం గమనించండి, పంచేంద్రియాలకి ఏది లేదు? పంచేంద్రియాలకి బుద్ధి లేదు. శబ్దంతో వినించండి, యువతి యువకులు మరి ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా శోధనకు గురి అవుతూ ఉన్నారో మీరు ఈ వాక్కు ఖచ్చితంగా వినాల్సిందే. అన్ని పనులు ఆపేసి కాసేపు బెన్నిఫార్ చెప్పే మాటను వినండి. పంచేంద్రియాలకి బుద్ధి లేదు, విచ్ మీన్స్ నా కంటికి బుద్ధి లేదు కాబట్టి ఏది చూడాలి ఏది చూడవద్దు అని తీర్మానం చేసుకోవటానికి కెపాసిటీ నా కంటికి లేదు. కంటికి దేవుడు చెప్పని ఏంటంటే నా కళ్ళ ముందు కనిపించినవి అన్నీ చూడాలి. కళ్ళు ఆ ఇమేజెస్ను తీసుకుని బ్రెయిన్కి పంపించి బ్రెయిన్ దాన్ని విచక్షణ చేసుకుని ఇది క్యాండిల్ అని, ఇది ఒక గ్లాస్ అని, ఇది ఒక బైబుల్ అని, ఇది మైక్ అని, అది నల్లగా ఉందని, ఇది తెల్లగా ఉందని, అలా కలర్ని గురించి వస్తువుని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే ప్రియబిళ్ళారా ఈ కళ్ళు లేదా బ్రెయిన్ సంబంధమైనటువంటి పని. నువ్వు కళ్ళు తెరచినప్పుడల్లా ఈ కళ్ళు ఆ పని చేస్తూనే ఉంటాయి, కానీ ఇది చూడాలా ఇది చూడవద్దా అనే కంటికి తీర్మానం తీసుకోవటానికి కెపాసిటీ లేదు. అలాగే అన్ని ఇంద్రియాలకి కూడా ఇవి సతుతో వినండి. అందువలన ఈ పంచేంద్రియాలను నడిపించే ఒక కెపాసిటీ దేవుడు మనిషి బుద్ధికి ఇచ్చాడు, బ్రెయిన్కి ఇచ్చారు. మనిషికి ఒక ఇంటెలిజెన్స్ ఉంది, జ్ఞానం, బుద్ధి, తెలివి, వివేకము, ఇన్ని రకరకాల పేర్లు మనము పిలుస్తూ ఉన్నాము. ద బ్రెయిన్, ద ఇంటెలిజెన్స్, ద రీజనింగ్ కెపాసిటీ. అందువలన ప్రియులారా, ఒక మనిషి తన బుద్ధి ద్వారా పంచేంద్రియాలను నియంత్రించుకుని అదుపులో పెట్టుకుని నేను ఏది చూడాలి ఏది చూడవద్దు, బహుశా చూస్తూ ఉన్నానంటే ఎంతసేపు చూడాలి ఎంతసేపు చూడవద్దు, చూస్తూ ఉంటే ఆ వస్తువులలో ఏది మీ దేని మీద శ్రద్ధ పెట్టాలి దేని మీద శ్రద్ధ పెట్టవద్దు, ఇవి అన్ని తీర్మానాలు పెట్టారా బ్రెయిన్ తీసుకుంటూ ఉంటుంది, బుద్ధి తీసుకుంటూ ఉంటుంది, దానికి తగ్గట్టు కళ్ళు ఆ బుద్ధి చెప్పినటువంటి తీర్మానంపై ఆధారపడి దాని పని నిలిపివేస్తూ ఉంటుంది, కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఈ ఒక ఉదాహరణ అన్ని ఇంద్రియాలకు కూడా వర్తిస్తూనే ఉన్నాయి. ఏ స్వరం వినాలి ఏ స్వరం వినవద్దు, ఏ స్పర్శ ఏ అనుభవం నేను అనుమతించాలి ఏది అనుమతించవద్దు, ఏది తినాలి ఏది తాగవద్దు అని తీర్మానం నోటిది కాదు, ముక్కుది కాదు, చర్మంది కాదు, చెవుల్ది కాదు, ముక్కుది కాదు. రిగలరా, అది కేవలం నా బ్రెయిన్, నా బుద్ధి, నా ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తూ ఉంటుంది. ఒక మనిషికి ఇప్పుడులారా శోధనలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే కంటితో చూస్తూ చెవులారా వింటూ ముక్కు ద్వారా దాని యొక్క వాసన చూస్తూ నోటి ద్వారా రుచిని చూసి చర్మము ద్వారా అనుభవాలని పొందుకోవటం ద్వారానే ఒక మనిషి బుద్ధి, ఒక మనిషి స్వభావం, ఒక మనిషి క్యారెక్టర్ పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ రూపకల్పన చేయబడుతూ ఉంది. ఈ ఒక బ్యాక్గ్రౌండ్ లోపట్లారా మళ్ళీ మనం చదువుతామా 14 వచనం మళ్ళీ విందాం పిల్లారా, ప్లీజ్ టేక్ వర్డ్ 14. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కులు పడినప్పుడు మానవుడు శోధింపబడును. ఇప్పుడరా, ఒక మనిషి మనసులో దుష్ట వాంఛన కలిగితే, మనసులో కోరిక కలిగితే, ఆ దుష్ట వాంఛన వలన కోరికల వలన ఒక మనిషి ఆకర్షితుడవుతాడు.
ఆ ఆకర్షణ వలన నన్ను ఏది ఆకర్షిస్తూ ఉందో ఆ ఆకర్షణ వైపు మళ్ళీ 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 చూడాలని కళ్ళు కోరుకుంటూ ఉండుంది. లేదా ఒక మనిషి తన బుద్ధి ద్వారా కంటిని ఏదైతే చూడాలో దాని మీదనే సత్త పెట్టేస్తూ ఉంటాడు. ఒక మనిషి ముత్తంగికి ధ్యాన విడకానికి వచ్చాడు. ఆయన ఒక త్రాగుబోతు వడకానికి వచ్చి 5 రోజులు మాతో పాటు ముత్తంగుల ధ్యాన వడకాన్ని ముగించి నాకు ఒక మాట ఇచ్చి వెళ్ళాడు. ఫాదర్ గారెడ్డి, నేను ఇక అస్సలు మంద తాగనే తాగని స్వామి అన్నాడు. నేను అడిగాను, నిజంగా నీవు తాగవా, నిజంగా నీవు మాట ఇస్తున్నావా? అవును స్వామి, ఇది ఖాయం, ఇది ఖచ్చితం స్వామి అన్నాడు. సరే మంచిదని చెప్పి నేను అతన్ని ప్రే చేసి పంపించాను, వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ధ్యాన వడకానికి వచ్చాడు. అప్పుడు కూడా తాగి 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 వస్తున్న నుండి విడుదల పొందుకోవటానికి 2వసారి మళ్ళీ వచ్చాడు. నేను అడిగాను, ఏంటయ్యా 6 నెలల క్రితము ధ్యాన వడకములో పాల్గొని మంచి మాట చెప్పి వెళ్ళిపోయావే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అదే వ్యసనములో పడ్డావు, నిన్ను ఎవరు తాగిపించారు అని అడిగాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను పడి పడి నవ్వాను, ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతుండ నవ్వు వస్తుంది. ఆయన ఏమన్నాడంటే, స్వామి నేనైతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను స్వామి, కానీ నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉంటే దారిలో స్వామి ఒక 25 బార్లు ఉన్నాయి స్వామి. అంటే ఇంటి దగ్గర నుంచి ఆయన ఆఫీసు వరకు ఎన్ని బార్లు ఉన్నాయో అది ఏ మూలలో ఉందో ఏ కార్నర్లో ఉండుందో ఏ సందులో ఉందో కూడా వీడికి బాగా తెలుసు. సో ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసు వరకు లెక్క పెట్టకపోతే 25 బార్లు ఉన్నాయి స్వామి. వాడు అంటున్నాడు, బార్ లేదా వైన్ షాప్ అని ఒక బోర్డు చూస్తే చాలు స్వామి, నా కాళ్ళు నాకు తెలవకుండానే నన్ను మోసుకుంటూ పోతుంది స్వామి అని అంటున్నాడు. ఏం చెప్పాలి, ఇది నేనా నేను అబద్ధనట్ల ఖచ్చితంగా జరిగిన సంఘటన చెప్తున్నా. బార్ అని ఒక బోర్డు చూస్తే చాలు, వైన్ షాప్ అని బోర్డు చూస్తే చాలు, నాకు తెలవకుండా నా కాళ్ళు నన్ను వైన్ షాపులకు మోసుకొని పోతుంది స్వామి అంటున్నాడు. నేను ఏం చేయాలి స్వామి అంటున్నాడు. అంటే నిస్సహాయ అవస్థలో ఏదో పెద్ద పని చేసి ముగించినట్టు వస్తున్నాడు. ప్రియులరా, ఇది తాగబోత చెప్పినట్టుండి ఒక మాట, కానీ అనేక శోధనలకి గురి అయ్యే వాళ్ళ సంగతి అన్నీ ఇంతే. సతత్వం వినండి, త్రాగబోత సంగతి వింటుంటే అరే ఇది ఒక జోక్ లాగా ఉంది అనిపిస్తుంది. ఇవ్వలరా, అక్రమ సంబంధాల విషయం కూడా ఇదే. కొంతమందికి అమ్మాయిలను చూస్తే చాలు లాగు ఊడిపోతుంది, కొంతమందికి అబ్బాయిలను చూస్తేనే చాలు ఇంకా కళ్ళు మోయలేరు. తాగబోత విషయం మాత్రం కాదండి ప్రియులరా, లైంగిక ఆసక్తి విషయం కూడా ఇంతే. అందువల్ల మనిషి శోధనకి గురి అవుతూ ఉన్నారండి ప్రియులరా. మీరు ఒక విషయం గమనించాలి, శోధనలకి ముఖ్యం ఇంకా 3 అంశాలు ఉన్నాయి. అంటే శోధన అనేటువంటి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ పెట్టుకుంటే మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేము. బైబిల్ తెలియజేస్తోంది ప్రియులరా, శోధనలకి నీకు ఏ శోధన రాని, శోధనలకి 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రియులరా, మీకు తెలుసు లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్వయంగా సైతానచే శోధించబడ్డాడు. ఆ యేసుక్రీస్తుకు వచ్చిన శోధనల సంగతి సాధారణంగా దేవుని బిడ్డలకి క్రైస్తవులకి అందరికీ తెలుసు. అందువల్ల నేను దాన్ని ఎక్కువగా వివరించటం లేదు. కానీ సైతాను యేసుక్రీస్తుని శోధించటానికి ఎలా ఎడారికి తీసుకుని వెళ్ళాడో
40 రాత్రి 40 పగళ్ళు యేసుక్రీస్తు ఎలా శోధించబడ్డాడో సైతాను వలన, ఆ టైంలో యేసుక్రీస్తుకి 3 రకాల శోధనలు సైతాను పెట్టాడు. ప్రియులారా, ఈ 3 శోధనలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా శోధనలు మీకు రావు. ఆ శోధనలే యాక్చువల్లీ మనము మొదటి యోహాను ప్రియులారా మనము 2వ అధ్యాయం చదివితే అక్కడ 16 వచనములు ఉంటుంది. మొదటి యోహాను 2వ అధ్యాయము 16 వచనములో యేసుక్రీస్తుకి ఎదురైనటువంటి శోధనలు, ప్రతి మనిషి జీవితంలో ఎదుర్కొన్నటువంటి శోధనలు, ఇక్కడ మొదటి యోహాను 2:16లో రాయబడినటువంటి 3 శోధనలు, ఇవి అన్ని సేమే. రకరకాల పేర్లు మనం పిలుస్తూ ఉన్నాం, ఒక్కసారి విందామా? అక్కడ 3 ఉన్నాయి. ఈ లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహము, దృష్టి వ్యామోహము, జీవితమునందలి డాంబికమును, జీవితమందలి డాంబికము అనే కొన్ని తెలుగులో వెర్షన్స్ లో ఉన్నాయి, కొన్ని శరీరమందలి యత జీవితమందలి, అహంకారం అహంభావము అని ఉంది. Which means, brother, the desire of the eyes, netrasha. Rendu, the desire of the body, desire of the flesh, sharirasha. Mudavadi, jeevithamandali, ahambhavam, dampikatvam. Meeru, meeku edurukkunnatundi, neevu face chestunna anni sodhanalani, ee 3 groupuga cheyandi. English lo oka maata undandi. Awareness is a first step to a change. Maru marpudi kalagalante ledha maru manasu pondalante edanna marpu kalagalante priyulara marpu ekkada start avutundo telusa? From the awareness. Avagahana nunchi actually marpu start avutundi. Anduvalana నాకు శోధనలు ఎదురవుతూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, పడిపోతున్నాను పడిపోతును అని పిల్లరా, ఈ గ్రుడ్డెడ్డు చెవుల్లో పడినట్టు అక్కడే తిరుగుతూ ఉండే మార్పులు రావు. నీకు దేవుడు బుద్ధి ఇచ్చాడే, జ్ఞానం ఉంది, చదువుకున్నావు కదా, లోక అనుభవాలు ఉన్నాయి, ఎక్స్పీరియన్సెస్ మీకున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే, నాకు శోధనలు వస్తూ ఉన్నాయి పడిపోతున్నాని ఊరికే చెప్తే లాభం లేదు. మనిషికి దేవుడికి ఇచ్చిన బుద్ధితో ఆలోచించుకోవాలి, శోధనలని తూచ తప్పగా స్టడీ చేయాలి. నీకు ఎక్కడ శోధనలు వస్తూ ఉన్నాయి, నీకు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఆ వచ్చే మార్గాలు ఏంటి, వస్తే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, దానికి ముందు దానికి తర్వాత నీళ్ళు ఏం జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఒక రోగి అయి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత చక్కగా డాక్టర్ నిన్ను అన్ని పరిశీలించి టెస్ట్ చేసి దానికి ముందు దానికి తర్వాత తీతి అన్ని మెడిసిన్ ఇచ్చి నిన్ను కింద మీద నిలబెట్టి అన్ని పరీక్షణ చేస్తారు, దానికి తగినట్టే నీకు ట్రీట్మెంట్ చేస్తాడు. అందువల్ల ప్రియులరా, ప్రతి శోధనకి ఒక శారీరక డైమెన్షన్ ఉంటుంది, శరీరాశ. 2వది ప్రియులరా, ప్రతి శోధనకి 2వ డైమెన్షన్ ఉంటుంది, అది నేత్రాశ, డిజైర్ ఆఫ్ ది ఐస్. 3వ డైమెన్షన్ పిల్లరా, జీవితమందలి అహంకారం అహంభావం లేదా ప్రైడ్ అని అంటాం. యేసుక్రీస్తుకి 3 వచ్చాయి. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయంలో 2:3 చదివితే పిల్లరా, యేసుక్రీస్తుకు ఎదురైనటువంటి మొదటి శోధన ఏంటి, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న పిదప సైతాను ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఆకలితో ఉన్నావే, ఈ రాళ్లను రొట్టెగా మార్చి నువ్వు తిను. ఎందుకు ఇంత ఆకలితో ఉంటూ ఉన్నావు పిల్లరా? ఇది మనం ఆలోచిస్తే అది పెద్ద తప్పేం కాదు అనిపిస్తుంది. అనగా యేసుక్రీస్తుకి, ఆయన దేవుని కుమారుడు కాబట్టి రాళ్ళను రొట్టెగా మార్చి తినే కెపాసిటీ, ఆ ఆశ్చర్య అద్భుత కార్యములు చేసే శక్తి ఆయనకు ఉంది కాబట్టి తనకున్న ఈ శక్తిని తన సొంతమైనటువంటి శారీరక అవసరాలు తీర్చడానికి వాడుకోమని పిల్లరా సైతాన్ని పెట్టినటువంటి శోధన.
అచ్చ చెప్పాలంటే యేసుక్రీస్తు తన శక్తిని, తన అధికారాన్ని, తన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే సిద్ధిని, తన సొంత సుఖం కోసం, శారీరక అవసరాల కోసం యేసుక్రీస్తు ఎప్పుడు ఎన్నడూ వాడుకోలేదు. బైబిల్ సేస్ ఇన్ ఇంగ్లీష్, జీసస్ నెవర్ ప్లీజ్ హింసెల్ఫ్ ఇన్ బాడీ. అందువల్ల ప్రియపడారా, ఒక మనిషికి శారీరకమైనటువంటి అనేక అవసరాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. శరీరము దానికోసం కోరుకుంటూ ఉంది. శరీరానికి ఏం కావాలి బడిలరా? ఇప్పుడు నీకు ఒళ్ళుంది, నీకు శరీరం ఉంది, నీ అబ్బాయి అయినా, అమ్మాయి అయినా, ముసలోళ్ళైనా, యువతి యువకులైనా, పిల్లలైనా, శరీరం మూడు కోరుకుంటూ ఉంటాయండి. ఒకటి, శరీరానికి తిండి కావాలి. రెండోది, శరీరానికి సుఖం కావాలి. మూడో, శరీరానికి విశ్రాంతి కావాలి. విచ్ మీన్స్, ఒక మాట చెప్పాలంటే బాగా తినాలి. ఆకలైనప్పుడల్లా తినాలా, మింగాలి, తినాలా, మింగాలా. ఇది శరీరం కోరుకున్న ఒకటి. రెండవది, శరీరానికి సుఖం కావాలి. అనేక రకరకాల సుఖాలు ఉన్నాయండి. సుఖలోలుపతలో సుఖములో ఒక ముఖ్యమైన విషయమే లైంగిక సుఖం, సెక్షువల్ ప్లెషర్స్. అందులో ఉండి శరీర సుఖానికి ఉన్న ఇంకొక డైమెన్షనే త్రాగుబోతు. ఇవన్నీ కూడా శరీర సుఖము కోరుకున్నటువంటి రెండో డైమెన్షనే. మూడో ప్రియులారా, శరీరం కోరుకున్న నిద్ర, బాగా నిద్రపోవాలి. దున్నపోతులాగా తింటారు, పడుకుంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, శరీరం మీద మూడు కోరుకుంటూ ఉంటే శరీర కోరికలన్నీ తీర్చి 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 జంతువులాగా, పశువులాగా నువ్వు ముందుకు వెళ్తావా? లేదా దేవుడిచ్చిన ఒక బుద్ధి ఉంది, ఒక జ్ఞానం ఉంది కాబట్టి నేను ఏది తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అని ఒక విచక్షణ నీకుందా? ఏ శారీరక సుఖాన్ని నేను పెంచుకోవాలి, ఏ శారీరక సుఖాన్ని నేను అనుభవించుకోవాలి, ఏ శారీరక సుఖం నేను అనుభవించకూడదు, ఆ దేవునికి, దేవుని వాక్యానికి, ఆత్మకు విరుద్ధంగా ఉంది అని ఒక విచక్షణ, ఒక బుద్ధి ఆలోచన మనిషికి ఉందా? నిద్రపోవటం, లేదా ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రపోకూడదు, ఇటువంటి అన్ని తీర్మానాలు బాడీని అదుపులో పెట్టి నడిపించుకోవాల్సినటువంటి ఒక బ్రెయిన్, ఒక ఇంటెలిజెన్స్, ఒక బుద్ధి, ఒక అవగాహన ప్రతి ఒక్క మనిషి పని చేస్తూ ఉంటుంది. అందుకే అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు చేంజ్ అంటే ఒక మనిషిని ఆలోచించుకోవాలి. నాకు శారీరక కోరికలు నాలో బలంగా పనిచేస్తూ ఉంటే ప్రియపడారా, అందులో ఏది నాకు ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది? నాకు తిండి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందా? దానివల్ల నేను శోధనకు గురి అవుతూ ఉన్నానా? లేదా శారీరకమైనటువంటి సుఖం, అది లైంగిక సుఖమైనా వేరే ఏ విధమైనటువంటి సుఖం నేను ఎక్కువ కోరుకున్నాను కాబట్టి దానివల్ల నేను శోధనకు గురి అవుతూ ఉన్నానా? లేదా నిద్ర, అమిత నిద్ర, దానివల్ల నేను శోధనకు గురి అవుతూ ఉన్నాను. ఇప్పుడు 14వ వచనం ఏమంటుంది? తన దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుళ్ళు పడినప్పుడు ఒక మనిషి శోధింపబడుతుంటాడు. ప్రియులారా, ఈ వాక్ వింటూ ఉండగా నీ ఆలోచించుకోవాలి, నీవు దేనివల్ల ఎక్కువగా శోధనకు గురి అవుతూ ఉన్నావు? నువ్వు ఎవరి వల్ల ఎక్కువ శోధనలకు గురి అవుతూ ఉన్నావు? ఈ శారీరక విషయంలో, శరీరాశ అని మొదటి అంశంలో నీవు ఎక్కడ ఎక్కువ శోధనలకు గురి అవుతూ ఉన్నావు అని ఒక మనిషి చాలా సీరియస్గా, చాలా మంచిగా ప్రియపడారా, ఒక మనిషి ఆలోచించుకోవాలి. దీనిలో ఏది మంచిది, మంచిది కాదు అని కూడా ఒక మనిషి ఒక తీర్మానానికి రావాలి. రెండవ శోధనకి సాధారణంగా అందరు గురి అవుతున్నటువంటి రెండవ విషయం ప్రియులారా, ఏ వరల్డ్లీ డైమెన్షన్ ఉంటుంది, లోక సంబంధమైన ఒక డైమెన్షన్ ఉంటుంది, అనగా నేత్రాశ. నేత్రాశ వల్ల కళ్ళు లేదా కంటికి కనిపించినవి అన్నీ కూడా రంగుల రంగుల ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే నా కళ్ళు ఆకర్షించబడుతూ ఉందో అవి నాకు కావాలని, సొంతం చేసుకోవాలని ఒక మనిషికి ఉన్నటువంటి కోరిక ప్రియపడారు. అనగా కళ్ళు కంటిని అదుపులో పెట్టుకోలేనటువంటి ఒక మనిషికి ఉన్నటువంటి ఒక నేత్రాశ. నేను ఒక విషయం చెప్తాను ప్రియులారా, ఆదిగాండములో ఆదాము ఏవమ్మలు దేవునికి విరుద్ధంగా పాపం చేసుకున్నారు. ఓకే, నౌ
వారి పాపానికి బిడ్డలారా ముఖ్యమైన ఒక కారణం నేత్రాశ అని మీరు చదివితే మీరు వండర్ అవుతారు. ఓకే, నేత్రాశ వలననే ఏవమ్మా పడిపోయింది? మీరు బైబిల్లో తీసుకో, ఆదికాండం 3వ అధ్యాయం తీసుకుంటామా, 6వ వచనం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3:6లో ఆదిమ దంపతులు పాపానికి పడిపోవటానికి ముఖ్యమైన కారణం నేత్రాశ అనేటువంటి ద డిజైర్ ఆఫ్ ది ఐస్ వలనే ఆమె పడిపోయింది. వింతమవ్వ దేవుని యొక్క వాక్యం, స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనపడేను. చూడండి, ఆమె కళ్ళు తెరచి చూస్తే ఆ చెట్టు ఆమె కంటికి అది ఇంపుగా కనిపించింది. నేత్రాశ, కంటిన్యూ. దాని పండ్లు తినుటకు రుచిగా ఉండునని తోచెను. చూడండి, కంటితో కళ్ళుతో ఒక్కసారి చూసింది, అది బాగా ఇంపుగా ఉంది, ఆమెకి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత బుద్ధులు ఆలోచన కలిగింది, అరే ఇది తింటే ఎంత బాగుంది ఆ అని అనిపించింది ఆమెకి. ఇంకా ముందుకు, ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా. అది 3వ స్టెప్. ఇది తిన తర్వాత ఏది జరగబోతూ ఉందో అని ముందే ఊహించుకుని ఇది తిని నాకు తెలివితేటలు కలిగితే ఇంకా ఎంత బాగుందో అని ఇంకొక ముందడుగు వేసి ఆమె ఆలోచించుకున్నారు. ఎస్ అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అతడును తినెను, వాడు కూడా మింగాడు. ఒక్క నిమిషం ఆలోచించుకోండి ప్రియులారా, ఇది ఎక్కడ మొదలైంది? నేత్రాశ కళ్ళతో ఆమె ఆ పండు చూసింది. అనగా ఇక్కడ పండు అనేది ఇవాళ ఒక ఉదాహరణ, ఒక ఉపమానం ప్రియపడ్డారా. అది పండు అంటే ఆ పండు ప్లేస్లో ఏదైనా కావచ్చు, ఏ అమ్మాయి అయినా కావచ్చు, ఏ అబ్బాయి అయినా కావచ్చు, ఆ తాగుబోతు కూడా చెప్పినట్లు ఏ బార్ అయినా, వైన్ షాప్ అయినా కావచ్చు, ఏ డబ్బు అయినా కావచ్చు, మొబైల్ ఫోన్ అయినా కావచ్చు, పిల్లరా నేత్రాశ అంటే దానికి అంతము లేనటువంటి ఒక లిస్ట్ ఉంది. అందువలన ప్రియపడ్డారా ఆలోచక సూచన ఏంటంటే, నాకు శోధనలు వస్తూ ఉన్నాయి అంటే కంటికి కనిపించని వస్తువులు కాదు ప్రియపడ్డారా, ఆ కంటి కనిపించే ఏదో ఒక వస్తువులపై నీకున్న ఆకర్షణ, దట్ ఇస్ ఇంపార్టెంట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ప్రియపడ్డారా. మీరు అనేక మంది సినిమాలు చూస్తారు 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటల సేపు ఒక పెద్ద టీవీ స్క్రీన్ ముందు కూర్చో సినిమా చూస్తూ ఉండే, సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కొక్క సీన్ మిగిలిపోతూ ఉంటాయి, ఉండిపోతూనే ఉంటాయి. కొన్ని సీన్స్, కొన్ని సంఘటనలు. కొంతమందికి సినిమాలో ఆ హీరోయిన్ వేసుకొచ్చే డ్రెస్ బాగా నచ్చింది, కొంతమందికి ఆమె వేసే డాన్స్ బాగా నచ్చింది, కొంతమందికి ఆమె తల నుండి అది కాళ్ళ వరకు శరీర అవయవాలలో ఏదో ఒకటి నచ్చింది. కొంతమందికి సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు ఆ పాటలు బాగా నచ్చాయి, మ్యూజిక్ చాలా బాగుంటుంది, ఆ సింగర్ బాగా పాడాడు, ఆ పాటల్లో చూపించినటువంటి సీనరీస్ అన్నీ ఇన్ని బాగున్నాయి. కొంతమందికి అవి నచ్చాయి, కొంతమందికి వావ్ వాట్ ఎ ఫైటింగ్ సీన్, వావ్ ఏం కొట్రా, ఏం ఫైట్రా, కొంతమందికి ఆ ఫైటింగ్ సీన్ బాగా నచ్చింది. లేదా కొంతమందికి కొద్దిగా కరుణ, కొద్దిగా జాలి, కొద్దిగా ప్రేమ, అలాంటి మంచి మంచి సీన్స్ నచ్చుతాయి. కొంతమందికి మేబీ షూటింగ్, మర్డర్, కిల్లింగ్, రివెంజ్, అవి సినిమాలో నచ్చుతాయి. కొంతమందికి మరి వెళ్ళారా పంచ్ డైలాగ్, ఇవి కొంతమందికి నచ్చుతాయి. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానండి ప్రియులారా,
వంద మంది కూర్చొని సినిమాలు చూస్తే వంద మంది కళ్ళ ముందు కనిపించే సీన్స్ అండ్ సీనరీస్ అండ్ పాటలు అని ఇవి అన్నీ కూడా సేమే. ఏ ఒక్కరికి కూడా సపరేట్గా కొన్ని చూపించలేదు. సేమ్ సినిమా ఒక థియేటర్లో ఉన్నటువంటి ఒక 500 మంది చూశారంటే ఈ 500 మందిలో ప్రియరా రకరకాల సీన్స్ గుర్తుకుండిపోతూ ఉన్నాయి. ఎందుకు? ఎందుకు అంటే ఇదే ఒక్కొక్క మనిషికి ఉన్నటువంటి ఆంతరికమైనటువంటి ఆ డిజైర్. తన దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుల్లో పడిపోయినప్పుడు మనిషి పాపం చేస్తాడు. అనగా బేసిక్గా ఒక మనిషి ఏమనుకోవాలంటే, అరే నా లోపల నేను ఏది చూడాలని కోరుకుంటున్నాను, ఏది చూడాలని నాకు ఇష్టం, ఏది తినాలని నాకు ఇష్టం, ఇలా ఒక్కొక్క మనిషి లోపలనటువంటి ఈ దుష్ట వాంఛనలు ఎక్కడ ఉన్నాయి, దేని మీద ఉన్నాయి, ఎవరి మీద ఉంటుంది అని ఒక మనిషి తన బుద్ధితో సావకాశంగా ఆలోచించుకొని ఒక పర్సనల్ సెల్ఫ్ స్టడీస్ చేసుకోవాలండి. ఇది చాలా అవసరమై ఉన్నది. ఇది రెండు కాకపోతే మూడో డైమెన్షన్ ఉంది, అదే బిళ్ళరా జీవితం అంతలి అహంభావం, అహంకారం. యాక్చువల్ సాధారణ చెప్పాలని అహంకారం లేని ఒక మనిషి ఉండదు. యాక్చువల్లీ మనిషికి దేని మీద అహంకారం వస్తుందంటే ఏదైతే నీకు లేదో దాని మీద ఎవరికి అహంకారం ఉండదు. నాకు లేనిది, నాకు లోటుపాటులను మనుషులు చేస్తారు, దాచిపెట్టుకుంటారు, కప్పిపెట్టుకుంటారు, కానీ బయట ఎవరు ఎవరికి చెప్పరు. కానీ మనిషి దేని మీద అహంకారం కలిగి ఉంటారంటే, అహంభావం కలిగి ఉంటారంటే, నాకు ఏదైతే ఉంది ఉన్నది అని అనుకుంటున్నారో దాని మీదనే అహంకారం కలుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, డబ్బుంటే డబ్బు మీద అహంకారం, వాహనాలుంటే వాహనాల మీద అహంకారం, బంగారాలు ఉంటే దాని మీద అహంకారం, ఇల్లుంటే ఇల్లు మీద, బాడీ ఉంటే బాడీ బిల్డింగ్ మీద అహంకారం. ప్రియులారా, ఇల్లు కట్టుకుంటే ఇంటి మీద అహంకారం, ఉద్యోగం అంటే ఉద్యోగం మీద అహంకారం, ఏదైతే మనిషి నేను కలిగి ఉన్నాను, నాకుంది వేరే వాళ్ళకు లేదు అని అనుకుంటున్నారో వాటి మీదనే అహంకారం కలుగుతూ ఉంటుంది. ఈ అహంకారం మీదనే సైతాన్ పట్టుకుంటాడు. జీవితం మధ్యలో అహంభావం వలన, అహంకారం వలన మనిషి శోధనకు గురి అవుతారు. ఈ తపస్కాల 40 రోజుల్లో ప్రియపడ్డారా, స్ట్రిక్ట్ చెప్పాలంటే 44 రోజులు ఉన్నాయి. ఇంకా పవిత్ర గురువారం, శుక్రవారం, శనివారం కూడా కలిపితే 46 దినాలు ఉన్నాయి. ఈ తపస్కాల దినాలలో ఒక మనిషి పర్సనలీ వ్యక్తిగతంగా ఆలోచించుకున్న విషయం ఏంటంటే, నేను ఎక్కడ శోధింపబడుతూ ఉన్నాను, నా దుష్ట వాంఛనలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను నా కళ్ళుతో ఏది ఎక్కువ చూడాలనుకుంటున్నాను, దేనివల్ల నాకు శోధన ఎక్కువ కలుగుతూ ఉన్నాయి అని తపస్కాలములో ఉండరా ఒక సెల్ఫ్ అవేర్నెస్ చేసుకోండి. నా శరీరం ఎక్కువ ఏది కోరుకుంటూ ఉంటుంది, ఏది కావాలని నా బాడీ ఒక దుష్ట వాంఛన నాలో కలిగిస్తూ ఉంటుంది, దానికోసం ఆసక్తి కలిగిస్తూ ఉంది, నా మాటలలో క్రియల్లో దేని మీద నాకు అహంకారం ఉంటుంది, ఏదైతే నన్ను అహంకారానికి నడిపిస్తూ ఉంటుందో, పాపానికి నడిపిస్తూ ఉందో అని ఒక మనిషి ఆలోచించుకోవాలి. ఇప్పుడరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తపస్సు దినాలలో నీవు ఉపవాసం ఉంటున్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నావా అని నిన్న చెప్పినట్లుగా రకరకాల రంగులు మార్చుకుంటూ నువ్వు తపస్ దీక్ష వేసుకున్నావా, ఇవి అన్ని పక్కన పెట్టండి. మొట్టమొదటిగా ఒక సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ సెల్ఫ్ అవేర్నెస్ నీకు వస్తే అది చాలండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అవేర్నెస్ ఇస్ ఎ ఫస్ట్ స్టెప్ టు ఏ చేంజ్. ఈ అవేర్నెస్లో నీవు కరెక్ట్గా నిన్ను నీవు పరిశీలించుకుంటే, ఒక వారం నీ అబ్జర్వేషన్లో పెట్టుకుంటుకుంటే నీకు బాగా తెలుస్తుంది
నీ వీక్నెస్ అమ్మాయిలా అబ్బాయిలా, నీ వీక్నెస్ సినిమాలా సీరియల్సా, నీ వీక్నెస్ మందుల షాపులా మందా, నీ వీక్నెస్ డబ్బా లేదా రంగుల రంగులమైనటువంటి ప్రపంచమా? ఇలా ఒక మనిషికి ఏది కావాలి? ఈ అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ అవేర్నెస్ లేకపోవటం వలనే శోధన ఎక్కడి నుంచి వస్తుందో అని ఒక మనిషికి అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్లీ ఫస్ట్ స్టెప్ అండి. రెండోది ఏంటంటే, గత కాలంలో నీ శోధనలకి గురి అయినప్పుడు నీకు ఏం కలిగింది, నీకు ఏం జరిగింది, ఏ నష్టం వచ్చింది, ఏ లాభం వచ్చింది అని కూడా ఒక మనిషి కొద్ది వివేచన బుద్ధి కలిగి ఆలోచించుకోవాలి. శోధనలో గత కాలంలో పడిపోయిన సంఘటనలు అనుభవాల వలన నువ్వు ఏమేమి పోగొట్టుకున్నావు, ఏమేమి వెళ్ళిపోయాయి, ఎన్నిసార్లు పరువు పోయాయి, ఎన్నిసార్లు మాటలు పడ్డావు, ఎంత డబ్బు పోయింది, ఎన్ని పరువు పోయింది, ఎన్నిసార్లు పాపములు పడిపోయి ఉన్నావు, సైతాను వల్ల నీవు నలగ కొట్టబడ్డావు, ఇటువంటి నీవు శోధనలకి గురి అయి ఆకర్షింపబడి నీ పడిపోయిన ఒక్కొక్క సంఘటన ఒక లిస్ట్ పెట్టు చూసుకోండి. దీని అన్నిటి వలన నాకు మేలు కలిగిందా కీడు కలిగిందా, మేలు జరిగిందా కీడు జరిగిందా, నేను బాగుపడ్డానా నేను పడిపోయానా, నేను ఎదిగానా నేను కిందకి వెళ్ళిపోయానా, నేను సంతోషంగా ఉన్నానా ఇబ్బందులు పడ్డానా, నేను ప్రశాంతంగా నిద్రపోయానా లేదా నిద్రపోకుండా నిద్ర లేకుండా నా రాత్రి అంతా పాడు చేశానా, నా ఆరోగ్యం బాగుపడ్డదా ఆరోగ్యం పాడైపోయిందా, నాకు ఏ మేలు కలిగింది ఏ కీడు కలిగింది, మంచిదా చెడువా అని గత కాలములో నీవు శోధనలకు గురి అవ్వటం వలన జరిగినటువంటి కష్ట నష్టాలు నష్టానుష్టానాలు కూడా ఒక మనిషి విచక్షణ బుద్ధి కలిగి ఆలోచించుకుని ఒక తీర్మానానికి రావాలి. ఎందుకంటే ఏ శోధనలు కూడా ప్రియులారా దానికి ఒక అంతము లేదు. ఇప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తి మీద కానీ వస్తు మీద కానీ నీకున్న ఒక శోధన, ఒక అట్రాక్షన్, ఒక చెడు కోరిక ప్రియులారా, అది నువ్వు ఎంతగా తీర్చినా సరే దానికి ఒక అంతము లేదు అని ఒక భయంకర విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు బార్లు వైన్ షాపు మందు మీద అది నీకు ఒక బలహీనత, నీకు ఒక ఆకర్షణ, ఒక అట్రాక్షన్ అని అనుకోండి. నువ్వు ఈరోజు ఎంత మందు తాగి పీక దాకా తాగి నీవు రోడ్డు మీద పడుకున్నా, కుక్కలు వచ్చి నీ మీద మూత్రం పోసినా, స్పృహ లేకుండా పడి ఉన్నా సరే 24 గంటల తర్వాత మత్తు దిగుతుంది, మళ్ళీ ఆ మందు షాపులకి ఆ బార్లకి ఆ బాటిల్కి ఆ సీసాలకి నువ్వు మళ్ళీ వెళ్తావు. మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ 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 అదే కావాలి. ఇదే విషయమే లైంగిక దాహమైనా మందైనా డబ్బైనా లోక సంబంధమైన ఏ విషయాలైనా ప్రియులారా గుర్తుంచుకో, ఇది ఒక వార్నింగ్. ఏం తెలుసా, శోధనల బలహీనతలకి అంతము లేదు, నెవర్ నీకు సాటిస్ఫాక్షన్ రాదు. ఈరోజు పీక దాకా నువ్వు ఎంజాయ్ చేసుకున్నా, పీక దాకా తాగినా, పీక దాకా సుఖం అనుభవించుకున్నా, 24 గంటల తర్వాత నీకు మళ్ళీ అదే సుఖం కావాలి, అదే ఆనందం కావాలి, అదే మందు కావాలి, అదే అమ్మాయి కావాలి. గుర్తుంచుకో, శోధనలకి నీ పడి 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 సస్తావు, కానీ శోధనలు మాత్రం వండే నాకు చాలు అని ఒక దినం రాదు, నాకు ఇక వద్దు అని ఒక రోజు రాదు. ఇదే శోధనలకు ఉన్నటువంటి నేత్రాశకి శరీరాశకి జీవితం అందరి అహంభావానికి ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక వాస్తవం. ఇది మనిషి గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు. అందుకే దేవుడు మనిషికి బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు. నీవు జంతువులాగా పశువులాగా శరీరాన్ని సంతృప్తిపరచి తిని త్రాగి తిరిగే పశువు కాదు. పశువులకి మనిషికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనిషికి దేవుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, విచక్షణ శక్తి ఇచ్చాడు, తీర్మానం తీసుకున్న కెపాసిటీ ఇచ్చాడు. అందుకని మనిషివై ఉంటున్నావు.
అది నీకు లేకపోతే నీవు జంతువే, నీవు పశువే. ఈ తపస్కాల దినాలు ఒకటి ఆలోచించుకో, నువ్వు పశువై ఉంటున్నావా, జంతువులే తిరుగుతూ ఉన్నావా, మనిషివై ఉంటూ ఉన్నావా? ఈ విచక్షణ, ఈ వివేచన, ఈ ప్రాసెస్ నీకు అర్థం కాకపోతే నీవు మనిషి కాదు. చచ్చినా సరే నీవు నీ శోధన నుంచి బయటపడవు. ఎవరు నిన్ను ఏం చేయలేరు, నీకు ఎవరు సహాయం చేయలేరు కూడా. తన దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుల్లో పడి నశించిపోతావు, సస్తావు అంతే. నేను చాలా టైం తీసుకొని ఇది దేని ఎందుకు దీన్ని చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇది ఒక్కసారి నీ బుద్ధికి ఎక్కితే అప్పుడు నువ్వు మారుతావు. లాస్ట్ ఇంకొక మాట, అది కూడా ఒకసారి చదువుకుంటామా, అదేంటంటే, శోధించబడినప్పుడు నన్ను దేవుడే శోధిస్తూ ఉన్నాడని పిచ్చివాడా ఎవరు కూడా అనవద్దని 13వ వచనం ఉంటుంది. చదువుతామా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, లెటర్ టు జేమ్స్ chapter 1 verse 13 చదువుతామా. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచు ఉన్నాను. చూడండి, నేను దేవునిచే శోధింపబడుచు ఉన్నాను అని అతడు పలకరాదు, అని ఎవడు పలకరాదు. ఏలైనా ఇది ముఖ్యం, కంటిన్యూ. ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. దేవుడు నిన్ను శోధింపబడనీయడు. ఆయన ఎవరిని కూడా శోధింపడు. ఇది చాలా ముఖ్యమైన విషయం, రాసి పెట్టుకో. దేవుడు నిన్ను ఎప్పుడు శోధింపడు, ఏ దుష్టశక్తి వలన దేవుడు నిన్ను శోధింపనీయడు కూడా. ఎందుకంటే శోధన ఒక మనిషిని నడిపించేది పాపానికే, వినాశనానికే, పతనానికే. నీ మేలు కోరుకున్న దేవుడు, నీకు బంగారు భవిష్యత్తు కోరుకున్న దేవుడు, ఆయన నిన్ను పాపం చేయటానికి శోధించేవాడు కాదు, నిన్ను పడగొట్టడానికి శోధించేవాడు కాదు, నీ పతనానికి శోధింపనిచ్చేవాడు కూడా కాదు దేవుడు. ఎంత చక్క వాక్యం పలుకుతుంది, గాడ్ విల్ నెవర్ టెంప్ట్ యూ. అది సైతాను వలన మాత్రం జరుగుతూ ఉంటుంది, లోక ఆరూపి వలన మాత్రం జరుగుతూ ఉంటుంది. బీ మేక్ ఇట్ వెరీ క్లియర్, గాడ్ విల్ నాట్ టెస్ట్, గాడ్ విల్ నాట్ టెంప్ట్ యూ ఇన్ ఎనీ వే. కానీ దేవుడు ఓన్లీ పరీక్షిస్తాడు. పరీక్ష, టెస్ట్, పరీక్షలు వస్తే అది నీకు మంచిది, అది నీకు మేలు. ఆదిగాండం 22వ అధ్యాయం మీరు స్టార్టింగ్ చదువుకోండి, అక్కడ వాక్యంలో ఉంది, దేవుడు అబ్రహామని పరీక్షించాడు అని ఉంటుంది. పరీక్షలు దేవుడు బైబిల్లో అనేక మందికి పెట్టాడు. దేవుడు ఎంపిక చేసుకున్న, దేవుడు పిలిచిన అనేక మందికి దేవుడు బైబిల్లో పరీక్ష పెట్టాడండి. దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్ష నిన్ను పడగొట్టడానికి కాదు, పరీక్ష నిన్ను పాపానికి నడిపించేది కాదు, పరీక్ష నిన్ను సర్వనాశనం చేసేది కాదు. అందువల్ల ఈ రెండు వ్యత్యాసము తెలుసుకోండి. సైతాను శోధిస్తాడు, సైతాను పాపానికి గురి చేస్తాడు, సైతాను పడగొడతాడు, సైతాన్ నాశనం చేస్తాడు. అందుకే యోహాను 10:10 ప్రభు అన్నాడు, దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే సైతాను వచ్చును. నేను వచ్చినది మీకు జీవం ఇవ్వటానికి, ఆ జీవం సమర్థుగా ఇవ్వటానికి వచ్చాను అని ప్రభు అన్నాడు. అందువలన శోధింపబడినప్పుడు నాకు దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడని, ఆయన శోధన పెట్టాడని ఎవ్వరు అనకూడదని క్లియర్లీ వాక్యం అంటుంది. దేవుడు పరీక్షిస్తాడు, టెస్ట్ పెడతాడు. టెస్ట్ నీ మేలు కోసం. పరీక్ష నువ్వు గెలిస్తే నీకు రెట్టింపు ఆశీర్వాదమే. ప్రియులారా, ఈ ఒక్క పరిచర్య నేను ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీరు ఈ తపస్కాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు వినండి. ఈ వాక్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చదువు అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది.
శోధనలో మళ్ళీ మళ్ళీ పడనీయకుండా పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవటానికి నీకు ఈ వాకు సహాయపడను కాక. ఒక నిమిషం ప్రార్థిద్దాం. ప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. సంవత్సరాలుగా మనుషులు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క పెద్ద సవాలు శోధనలు ఏమిటో అర్థం చేసుకోవటానికి నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తోత్రమయ్యా. ప్రభు, మా పంచేంద్రియ అదుపులో పెట్టుకుని నేత్రాశ శరీరాశ జీవితం అందరి అహంభావానికి పడిపోకుండా శోధనలను సరిగా అర్థం చేసుకోవటానికి, నేను ఎప్పుడు శోధింపడుతూ ఉన్నాను అని తెలుసుకోవటానికి, నేను ఎలా అదుపులో పెట్టుకోవాలని తెలుసుకోవటానికి నీ కృప మాకు దయచేయండి. ఈ బిడ్డలందరూ వాక్యం ఆలగిస్తూ ఉండగా ఎప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క వాక్కు వారి జీవితములో హృదయములో ముద్రించబడునగాక. ఈ మా ప్రార్థనలు మా అనాథుని యేసుకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, వీలైతే ఈ చిన్న వాక్య సందేశం మీకు తెలిసిన ఒక 10 మంది స్నేహితులకు పంపించండి, ఒక 10 మంది ఫ్రెండ్స్కి పంపించండి. ఎవరెవరైతే ఎక్కువ శోధనకు గురి అవుతూ ఉన్నారో వారికి పంపించండి. ఒక్క వీడియో ఫార్వర్డ్ చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, వారిని కూడా దీవిస్తాడు. అర్పణ వేళలో వారందరి కోసం మీరు ప్రార్థించండి. ప్రియులారా, పునీత అందోని వారి భక్తులుగా మనందరి విన్నపాలకి అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ సాధ్యమైతే మోకరించి నేను చెప్పిన ప్రార్థన నా తర్వాత మీరు జపించండి. దైవ ప్రేమచే జ్వలించిన పునీత అందోని వారా, మీ జపములు వలన ఆత్మల రక్షణ మందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితులను మూర్ఖ పాపులను మనస్సు తిప్పిన వారా దివ్య రక్షకుని మార్గమును అనుసరించి మానవుల రక్షణార్థమై మీ జీవిత కాలమంతయు గడిపిన వారా అనేక అద్భుతములను చేయు వరములను పొందిన వారా మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా దేవునికి మీకు గల ప్రేమ అతిశయము వలన దివ్య బాలయేసుని హస్తములందు ఎత్తుకొని ముద్దుడు భాగ్యమును పొందినవారా ఈనాడు మేము చేయు మా ప్రార్థనలన్నీయు నిశ్శబ్దంగా ఈ సమయంలో పునీతందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మీ అందరి విన్నపాలను ప్రార్థనలను ప్రభు యేసుక్రీస్తుకి సమర్పించండి. మీ మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మాకు దయచేయమని ప్రార్థించుచు ఉన్నాము మీరు అపకారములన్నిటినీ మన్నించిన విధమున మేము మా శత్రువులను ప్రేమించుటకును వరప్రసాదమును దయచేయండి. దివ్య సప్రసాదమునందు ప్రేమతోను లోకొనుట ప్రసాదమును పొందునట్లు చేయండి మీరు మీ మరణానంతరము యేసువును ముఖాముఖిగా దర్శించినట్లు మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యము పొందగలుగునట్లు మాకు సహాయం చేయండి ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ఎర్త అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశపనమ కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత అన్నిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తిగల పెదగిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. పునీత అందోని వారి భక్తులుగా ఈ మంగళవారము మనము ఈ బలి అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన మీ ఒక్కొక్కరి ఉద్దేశ లక్ష్యాలను, ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరందరి వేలాది కోరికలను, వందలాది ఆశలను, అద్భుత సిద్ధి కలిగిన అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా ప్రభు యేసు క్రీస్తు పాదాల చెంద సమర్పించుకుందాం. రేపు విభూది బుధవారం, యాష్ వెనస్డే, తపస్కాల ప్రారంభ దినము. ఉదయము గురువులు సమర్పించే పరిశుద్ధ బలి పూజ మొదలుకొని సాయంకాలం 6 గంటలకి అంత్యకాల సిద్ధపాటు అనే దివస ప్రసాద ఆరాధన వరకు మీరు చేయబోయే మీ మనసులో ఉన్న అన్ని తపస్కాల క్రియలను కానుకగా సమర్పించండి. కేవలం మానవ ప్రయత్నాలు మాత్రం కాదు బిడ్డలారా, దేవుని కృప లేకుండా, ఆయన ఆశీర్వాదము లేకుండా ఏ తపస్కాల క్రియలు కూడా దేవునికి స్వీకార్యం కాదు. దేవుడు కోరుకున్నట్లుగా మీరు తపస్కాల ఆచరణ క్రియలను మీరు ముగించలేరు. మనం వాక్యములు ధ్యానించినట్లుగా శోధనలు ఎన్నో రకరకాల విధాలుగా వస్తాయి. దురాత్మలు, సైతాను ఎన్నో పలు విధాలుగా మేమకి శోధనలు తెచ్చి పెడుతూనే ఉంటాయి. మీ శక్తి సరిపోవదు. నేను శోధించబడుతూ ఉన్నానా, పరీక్షించబడుతూ ఉన్నానని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రభువా, మానవ బుద్ధితో మేము తెలుసుకోలేని ఈ ఆత్మీయ రహస్యాలు పరిశుద్ధాత్మ జ్ఞానముతో మాకు తెలియచేయండి ప్రభువా అని ప్రార్థించు. ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగిన బిడ్డలుగా
ఈ 2024 సంవత్సర తపస్కాల ఆచరణ ద్వారా యేసుక్రీస్తు సిలువ పట్ల మరణ ఉత్థానము ద్వారా మాకు మనకందరికీ ఆయన ప్రసాదించిన కృప, కరుణ, ప్రేమ తనవి తీరి అనుభవించుకున్న భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థిద్దాం. మన ప్రార్థన సహాయం కోరిన వారందరినీ కూడా గుర్తుంచుకుంటాం. ఈరోజు ఈ తపస్కాల అంత్యకాల శుద్ధపాటు ఆరాధనకి ఎవరెవరైతే మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారో, ఈ ఆల్టర్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు, కెమెరా వెనకాల పని చేస్తూ ఉన్నారు, మా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, సపోర్టు చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దేవుడు హేరాళముగా దీవించాలని ఈ బలిపూజలు మనం ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ పుణిత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనసులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు పునీత అందోని వారి అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక నూతన శక్తి ప్రభావంతో నడిపిస్తూ ఉన్నావు. ఈ విధముగా మా మీద మీకు గల అపారమైన ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేస్తూ ఉన్నావు. నీ రక్షణ పరమ రహస్యములను పరిపూర్తిగినట్లు పునితందోని వారి మహా ఆదర్శమును మాకు ధైర్యమును అసగుచూ ఉన్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలను మా చేయ తలచవలసిన సహాయం మాకు లభించుచూ ఉన్నది. కావున దూతల అరిదూతల సమేతమున పునితందోని వారి వృందముతో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన. బిడ్డలారా, మనము నడు పూజలు ప్రవేశిస్తూ ఉన్నాం. అందోని వారి గారిని అభిషేకించిన దేవుని ఆత్మ మన ఇంటిని, మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా ఈ తపస్కాలమంతా శోధనల నుండి కాపాడి యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించ కృప దయచేయండి అని చిన్న మోకాలు నొప్పి వచ్చిన పర్వాలేదండి. శరీరములో మన బలహీనత వలన సైతాన శోధనలో పడిపోయి చేసిన పాప సుఖాలకి ఒక ప్రాశ్చిత్త క్రియగా సాధ్యమైతే మోకరించి మీరు ప్రార్థించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వినిని
పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇది మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సమక్షమును మొక్కరిల్లి ఈ మంగళవారం పుణిత అంతోని వారి భక్తులుగా ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేర్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలువారగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా
నీ వాక్కు ద్వారా, శరీర రక్తముల ద్వారా పోషించి బలపరచి సాక్షిగా నిలబెట్టమని ప్రతిమాలకొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకురులందరినీ విశ్వాసమందును ప్రేమయందును వాక్యమందును స్థిరపరచి నడిపించండి. ఉద్ధాన మగుదమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. మరి ముఖ్యంగా దేవా, ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన, ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాలను మరణించిన వారి పూర్వీకులు, అమ్మమ్మ తాతయ్యలకి, కుటుంబ సభ్యులకి, మరణించిన వారందరికీ, ఉద్దినశలను పీడింపెడుతున్న ఆత్మలందరికీ కరుణించి వారి పాపములు మన్నించి మీ అక్షయ సౌభాగ్యం మనకు వారిని వారసులుగా చేయండి. మా అందరి పేదయ చూపి దేవుని కన్య తల్లిగా మరి మాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, పునీత అందూని వారి గారితోను, సకల పునీతులతో పాటు మమ్మను మీ ఇష్ట మోక్ష భావనకు వారసులు చేయి. ప్రభువా, రేపటి దినాన ప్రారంభించబోయే తపస్కాల ఆచరణ ఆత్మీయ కార్యములను దీవించండి. దీక్షమాల వేసుకోవాలని, రకరకాల ఉపవాస ప్రార్థన కార్యములో ఉండాలని కోరుకున్న వారందరినీ ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుంటున్నా. మరి ముఖ్యంగా ప్రభువా, ఎవరెవరైతే రేపటి నుంచి ప్రతిరోజు సాయంకాల 6 గంటల అంతిమకాల సిద్ధపాటు అని 1 అవర్ దివస ప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో, వారందరి జీవితములో కుటుంబములో నీ ఆత్మీయ కార్యములు జరుగునుగాక. ఈ దివి మాకు ధ్యానబడక మందిరాన్ని దీవించండి. ఎవరెవరైతే ఈ ఆన్లైన్ ఆత్మీయ విందును తయారు చేయడానికి మాకు సహాయపడుతూ ఉన్నారో, దోహదపడుతూ ఉన్నారో, వారి వారి కుటుంబాన్ని ఒక్కొక్కరి అర్హతను బట్టి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నా. మా ఈ ప్రయత్నాలు అనేక మందికి దీవెనగా ఆశీర్వాదంగా మార్చమని ఈ మా ప్రార్థనలు మా నాథుడని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 త్రైతుక దేవుని మనం కనపరుస్తాము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. బిడ్డలారా, తపస్కాల సిద్ధపాటులో ముఖ్యమైన విషయం ఏంటండి, మనం మన ఆత్మీయ అభిషేకం కోల్పోవటానికి కారణం, ఆత్మీయ విషయాలలో నిద్ర అవ్వటానికి కారణం, ప్రార్థన లైఫ్ బోరింగ్గా అనిపించడానికి కారణం, ఏమాత్రం నాకు ఆత్మీయ విషయాలలో ఆసక్తి ఇంట్రెస్ట్ లేదు అని అనిపించడానికి కారణం, దైనందిన ప్రార్థనలో దేవుని సాన్నిహిత్యం పొందలేకపోవటానికి కారణం బిడ్డలారా, చిన్న 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 మనం చేసినటువంటి పాపాలే, పెద్ద పెద్ద కాకపోయినా అందులో ముఖ్యమైనదే కోపము, అసూయ, మన్నించలేనితనము, ఫర్గివ్నెస్ లేకుండా పోవటము, మన సంబంధాలను మనము సరిచేయకుండా ఉండటము, ఇవన్నీ తపస్కాలములో మనము గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఇదే. నాకు నా తోడి సోదరి సోదరులతో సంబంధం ఎలా ఉంది? నువ్వు ఎవరినైనా మన్నించలేకపోతున్నావా? ఎవరి మీదైనా కుళ్ళు కుతంత్రాలు కలిగి ఉంటున్నావా? ఇవన్నీ రోజు ఒకసారి పరిశీలించాలి. పిల్లరా, విభూతి బుధవారం రేపు గురువులు మీ
నుసటి మీద విభూతితో ఆశతో సిలువ గుర్తు వేస్తారు. సిలువకి రెండు ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి అడ్డంగా ఉన్నటువంటి ఒక సిలువ భాగం, రెండవది పొడుగా ఉన్నటువంటిది. రెండు ఉన్నాయి, వర్టికల్ అండ్ హొరిజోంటల్. ఆ వర్టికల్ అడ్డంగా ఉన్నది ప్రియులారా, స్ట్రైట్ ఉన్నది, పొడుగా ఉన్నది ఒక మనిషికి దేవునితో ఉన్న సంబంధానికి సూచన. అలాగే క్రాస్గా ఉన్నది తోడి సోదరి సోదరులతో ఉన్నటువంటి సంబంధానికి సూచన. ప్రభు యేసుక్రీస్తు మనకు ఒకే ఒక ప్రార్థన నేర్పించాడు, కానీ ఆ ప్రార్థన అర్థవంతంగా చెప్పటం అంటే ఈ ఒక్క ఆయువు సరిపోదు. అందువల్ల రెండు చేతులు చాచి పట్టుకుంటూ కళ్ళు మూసుకుని అందరినీ హృదయపూర్వకంగా మన్నించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పులు, పొరపాటులు, దోషములు, అవినీతిని పగతీర్చువాడు ఆయనే. పగతీర్చే హక్కు మనకు దేవుడు ఇయ్యలేదు. మన తప్పులు దేవుడు మన్నించకపోతే మన పరిస్థితి ఎలా ఉంది? ఓర్పు సహనం కోసం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరే మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులు నుండి మమ్ము రక్షింపము. ఏలినవారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపము. కుళ్ళు, కుతంత్రాలు, కోపము, పక, ఈర్ష, అసూయ, వైరము మన్నించలేని తనము, సైతాన కలిగించే సకల శోధనల నుండి ఈ బిడ్డల్ని వారి కుటుంబాలను పూర్తిగా విడిపించుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నానువని మీ అపోసత వచించిన ప్రభుని యేసువ, మా పాపములను మా అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసము వారి ప్రార్థనను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానమును ఐక్యమును తెలియచేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో సైతాను శోధనలను జయించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొంది. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక, ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ముఖ్యమైన గమనిక. రేపు విభూది బుధవారం, యాష్ వెనస్డే. లోకవ్యాప్తంగా ఆర్సీఎం సంఘస్థులందరూ కూడా రకరకాల తపస్కాల ఆత్మీయ కార్యక్రమాలలో బిజీగా ఉండబోతున్నటువంటి ఒక సమయం. ఉపవాసము, ప్రార్థన, దానధర్మ క్రియలు, ఇవి మూడే తపస్కాల ఆత్మీయ కార్యక్రమాల మూడు స్తంభాలు. యేసుక్రీస్తు సిలువ పట్ల మరణ ఉత్థానము ద్వారా ఆయన మనకు ప్రసాదించిన కృప, ప్రేమ, కరుణ సంపూర్తిగా మీరందరూ పొందుకోవటానికి దివ్యవాక్కు ధ్యాన వడక మందిరం ఏలూరు స్పిరిచువల్ సెంటర్ నుంచి ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉదయము 5 గంటలకు యథావిధిగా పరిశుద్ధ దివ్య బలి పూజ వాక్య సందేశం మీకు ఉంది. అది కాకుండా ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి దివ్య ప్రసాద ఆరాధన, ప్రత్యేకమైనటువంటి స్తుతి ఆరాధనలు, అంత్యకాల సిద్ధపాటు అని బైబిల్ సందేశాన్ని ఆధారం చేసుకుంటూ 1/2 అవర్ వాక్య సందేశము, అలాగే ప్రత్యేకమైనటువంటి తపస్కాల ప్రార్థనలు, ఆశీర్వాదము మీకు ప్రతిరోజు ఒక ఆత్మీయ విందుగా మేము తయారు చేస్తూ ఉన్నాం. గమనించండి, సాయంకాలం 6 PM to 7 PM, 1 గంట సేపు మాత్రమే. ఖచ్చితంగా ఈ తపస్కాలం అంతా కూడా ఈ 1 గంట సేపు ఆరాధన మీరు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ 1 గంట సేపు ఆరాధన మీ రక్త సంబంధికులకి, కుటుంబ సభ్యులకి, ఎవరెవరైతే దేవుళ్ళు ఎదగాలి, బలపడాలి అని మీరు కోరుకుంటున్నారో, ఆత్మీయ దాహం కలిగి ఉన్నారో, అందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. ఎన్నెన్నో పనికిరాని మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు మనం ఒక్కొక్కరికి ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకేం ఆత్మీయంగా ఒరిగేది లేదు, దేవుని ఆశీర్వాదం కూడా లభించేది లేదు. కానీ ఈ తపస్కాలములో 1 గంట సేపు ఆరాధన కనీసం 10 మందికి మీరు ఫార్వర్డ్ చేస్తాయి. సాధ్యమైతే మీ యూట్యూబ్ కాంటాక్ట్లో, మీ ఫేస్బుక్ కాంటాక్ట్లో, వాట్సాప్ కాంటాక్ట్లో ఎన్ని అడ్రస్సెస్ ఉన్నాయో, ఎన్ని నెంబర్లు ఉన్నాయో 1/2 గంట సేపు కూర్చొని అందరికీ ఫార్వర్డ్ చేయండి. దాని ప్రతిగ్రంథం 12:3 బలుగుతూ ఉంటుంది, అనేక మందిని ధర్మ మార్గమునకు, దేవుని మార్గానికి, మంచి మార్గానికి నడిపించువారు దేవుని రాజ్యములో ఆకాశముల నక్షత్రం వల్ల కలకాలం ప్రకాశించును. అరా, ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానం దేవునిదే. కనీసం 1 కుటుంబమైన బాగుపడాలని, కనీసం 10 మంది అయిన దేవునిలోకి రావాలని, తపస్కాల ఆచరణ అర్థవంతంగా చేయాలని పిల్లరా మీరు ప్రయత్నించండి. మేము చేస్తున్నట్టు ఈ ప్రయత్నాలలో మాకు మీరు తోడుగా ఉండే చాలు. మేము ఇన్ని గంటలు ప్రార్థన చేస్తూ, ఇన్ని గంటలు కృషి చేస్తూ, ఎందో మంది సహకారంతో ఈ ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తూ ఉంటే మీరు 1 సెకండ్ జస్ట్ ఫార్వర్డ్ చేయటం చేయండి. మనం కలిసి సువార్త పరిచర్య నిర్వహిస్తూ ఉంటాం. దేవుడు ఈ తపస్కాలంలో మీరు చేయబోయే ఆత్మీయ క్రియ ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునగాక. ఆమేన్. ఆమేన్. లేచి నిలబడతాము చివరి ప్రార్థన కోసం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయకమైన ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. పునీత అందోని వారి సంస్మరణ సందర్భమున సంకేతాత్మకుమా మేము నిర్వహించు పవిత్ర కార్యము, ఆయనలో వెలసిన దేవుని వాక్కు ద్వారా, దేవుని శరీర రక్తము ద్వారా మమ్ము కూడా పోషించి బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో తపస్కాల క్రియలో సేవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియులారా, పునీతంతోని వారి భక్తులారా, ఈ పునీతిని ప్రార్థన సహాయ ద్వారా ఒక మంచి రోజు మేము మీకు అందరి కోసము కోరుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వెరీ గుడ్ వండర్ఫుల్ డే అండ్ విష్ యూ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ సీజన్ ఆఫ్ లెంట్. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.